మాజీ సీఎం కేసీఆర్ హయంలో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడా అభివృద్ది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు గద్దల్లా తన్నుకుపోయారని ఆరోపించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 251 మంది లబ్దిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను హరీష్ రావు అందజేశారు. ముస్తాబాద్ చౌరస్తా రోడ్డులో ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సిద్దిపేట అభివృద్దికి రూపాయి కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట తయారు చేసుకున్నాం. ఆ రోజు వెళ్ళే ఏడ్చింది మన మీద.